ఐదు రోజులకు జనం సూర్యోదయం చూశారు. అరే సూర్యుడికి ఏమైంది? కరోనా వచ్చింది, క్వారంటైన్కు వెళ్ళాడు. అబ్బా సూర్యుడికి ఏమైంది? ఆషాఢ మాసం కదా, అత్తారింటికి వెళ్ళాడు అంటూ ఇలాంటి జోకులు సోషల్ మీడియాలో సెటైర్లుగా పేలాయి. 1979లో ఇలాగే వారం రోజుల పాటు పొద్దంతా ముసురు, రాత్రివేళ భారీ వర్షాలు కురిశాయి. అప్పట్లో అయితే రవాణా వ్యవస్థ పూర్తి ధ్వంసమైపోయింది. కారణం, ఆ రోజుల్లో అన్ని మట్టి రోడ్లు, రోడ్ డ్యాంలు కొట్టుకుపోయాయి. అప్పటి కష్టాలు తెలిసిన వారు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం పక్కాగా తారు రోడ్లు రావడం, సీసీ డ్రైనేజీలు ఉండడంతో స్వల్ప నష్టంతో బయటపడ్డారు. అతి భారీ వర్షాలే అయినప్పటికీ 40 ఏళ్ల నాటి తీవ్ర నష్టం ఇప్పుడు లేదనే చెప్పొచ్చు. వరుణుడు శాంతించడంతో శుక్రవారం జనం మళ్ళీ యథావిధిగా ఇళ్ల నుండి బయటకు వచ్చారు. 5 రోజులుగా గృహ నిర్బంధంను తలపించే మాదిరిగా ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమైపోయారు. వరదకు లోతట్టు ఇల్లు వారు మాత్రం నానా యతన పడ్డారు. నిరుపేదలు, గరీబులు నివసించే మట్టి గోడల ఇల్లు వానకు నాని చాలా చోట్ల కూలిపోయాయి. వాతావరణ శాఖ మరో 3 రోజులు వర్షం తప్పదని హెచ్చరించినప్పటికీ పెద్దపల్లి మాత్రం వానదేవుడు శాంతించినట్టు కనిపించాడు. తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు ఇంకా కురుస్తున్నట్టు వార్తలు వస్తుండగా పెద్దపల్లి జనం మాత్రం ఊపిరి పీల్చుకున్నది. ఇలాంటి అతి భారీ వర్షాలు 1979లో వారం 10 రోజుల పాటు కురిసినట్టు అప్పటి అనుభవాలు కొందరు గుర్తు చేస్తున్నారు. ఆ రోజు ఊర్లలో ఎక్కువ మట్టి గోడల ఇల్లు, మట్టి రోడ్లే ఉండేవి. దాంతో 1979లో భారీ నష్టం జరిగింది. ఇప్పుడు పరిస్థితులు మారాయి కాబట్టి అతి భారీ వర్షాలను సైతం ఎదుర్కొన్నాయి. కారణం, సీసీ రోడ్లు, తారు రోడ్లు, సీసీ డ్రైనేజీలు, కాంక్రీట్ ఇల్లు కావడంతో అతి భారీ వర్షాలు కురిసినప్పటికీ పెద్దగా నష్టాలు ఎదురవ్వలేదు. ఇక పురాతన కాలం నాటి మట్టి గోడల ఇల్లు పెద్దపల్లి జిల్లాలో పలుచోట్ల కూలాయి. వరద తాకిడితో అక్కడక్కడ ఇళ్లలోకి నీరు చేరింది. దీనితో జనం ఇబ్బందులు పడ్డారు, నిరాశ్రయులు అయ్యారు. ఇక పెద్దపల్లిలో ప్రధానంగా కనిపించిన రంగంపల్లి వరద నీటి సమస్య ఇప్పటికైతే ఒడిసింది. వర్షం ఆగింది, వరద తగ్గింది. వస్తున్న వరద నీటిని దారి మళ్లించి